రారంలో ఈ వేడుక చూద్దామంటూ చాలా సింపుల్గా వచ్చేశాడు నాగ చైతన్య ఆయన తండ్రి మరియు ప్రొడ్యూసర్ నాగార్జున కూడా ఈ సినిమా పట్ల చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు అందుకే ఈ సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేసి గ్రాండ్ హిట్ కొట్టేశాడు థియేటర్లలో మూడు వారాల రన్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు సూపర్ హిట్ అనిపించుకుంటోంది మొత్తం పదిహేడు రోజులకు గాను కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో రూపొందించిన రారెండో వేడుక చూద్దాం ఏకంగా ఇరవై ఐదు ప్లస్ కోట్ల షేర్ వసూలు చేసింది ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఎరగదీస్తూ ఏకంగా పది కోట్ల షేర్ నైజాంలో ఎనిమిది పాయింట్ ఒకటి ప్లస్ కోట్లు సీడెడ్లో రెండు పాయింట్ ఏడు ఒకటి కోట్లు షేర్ వసూలు చేసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని ఇరవై ఒక్క ప్లస్ కోట్లు షేర్ తెచ్చుకుంది ఇది కర్ణాటకలో అమెరికాలో ఇతర స్టార్ కిట్స్తో పోల్చుకుంటే చైతు మార్కెట్ కాస్త చిన్నదే అయినప్పటికీ అలాంటి టెరిటరీస్ అన్నీ కలుపుకుని నాలుగు కోట్ల షేర్ తెచ్చాడు మొత్తంగా ఇరవై ఐదు ప్లస్ కోట్ల షేర్తో మంచి హిట్ కొట్టాడు ఇకపోతే సమ్మర్లో బాహుబలి టూ తర్వాత మరో సినిమా ఏది హిట్ అవ్వలేదు కొత్త గొప్ప రారంండోయ్ వేడుక చూద్దాం ఒకటే ఆ లోటును బాగా క్యాష్ చేసుకుంది ఎలాగో జూన్ ఇరవై మూడున డీజే దువ్వాడ జగన్నాథం సినిమా వచ్చే వరకు పెద్ద సినిమాలేవి లేవు కాబట్టి రారండోయ్కి ఇంకాస్త కుమ్ముకునే ఛాన్స్ దొరికినట్లే అది సంగతి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి